ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామ సర్పంచ్ అక్కి పాండురంగారెడ్డి గారిని మాట్లాడవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు సర్పంచులకు ఉపసర్పంచులు సర్పంచులు జరుగుతున్న అన్యాయం గురించి గుర్తించి ఈ రోజు మన నాయకుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సర్పంచుల బాధని గమనించి ఈ రోజు ఈ ప్రకటన చేసి అందర్ని ఇడికి రావడం జరిగింది. మేం సర్పంచ్ గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది. దయచేసి మేం గెలిచిన మొదటి నెలకెళ్ళి ఒక సంవత్సరం జోలు చెప్తా, మిగతా 3 సంవత్సరాలు జోలు చెప్పా. మొదటి సంవత్సరం పరిస్థితి ఏంటంటే మేం సర్పంచ్ గెలిచిన నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, మాకు చెక్ పవర్ లేదు. సర్పంచ్ కా సర్పంచ్కి సెక్రటరీ కానీ ప్రభుత్వం నానబెట్టుకుంటూ అట్లనే గడిపింది. 9 నెలలు అయింది, 9 నెలల దాకా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా సర్పంచ్గా మేము ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా నా జోలు చెప్తున్నా, నేను భూమి అమ్ముకున్న మా అమ్మనాయన సంపాదించింది, నాకు బాగానే డబ్బులు వచ్చినాయి. అమ్మనాయన సంపాదించింది అంపినా, నేను సంపాదించింది కాదు. భూమి అమ్ముకున్నా నా తాన డబ్బులు ఉండే అన్ని ఇచ్చుకుంటూ పోతా ఉన్నా. దాదాపు 9 నెలల నాటికే 40 లక్షల రూపాయలు అయినాయి. 9 నెలల తర్వాత 30 రోజుల ప్రణాళిక అని ప్రభుత్వం ఒక ప్రణాళిక పెట్టింది. ఆ 30 రోజుల ప్రణాళికలో పాత గోడలన్నీ ఊలగొట్టాలి, ఊరినంతా శుద్ధి చేయాలి, చెట్లు పెట్టాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. అవన్నీ కార్యక్రమాలకు ఆ రోజు సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్ పవర్ అని వెల్లడించింది 9 నెలల తర్వాత. 9 నెలల తర్వాత 30 రోజుల ప్రణాళిక తర్వాతనే జేసీబీకి ఎంత ఇవ్వాలి, డోజర్కి ఎంత ఇవ్వాలి, లేబర్కి ఎంత ఇవ్వాలి, దేనికి ఎంత ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినాకనే డబ్బులు డ్రా చేయాలని అకౌంట్ లాక్ చేయడం జరిగింది. ఇది 9 నెలలు, అది 3 నెలలు, 12 నెలలు అయింది. 12 నెలల తర్వాత ఆ రోజు డబ్బులు డ్రా చేసుకోం స్టార్ట్ అయ్యే వాళ్ళకి మా ఉప సర్పంచ్కి అనుకో ఉద్యోగం వచ్చింది, అది రాజీనామా చేసిండు. రాజీనామా చేసి కొత్త ఉప సర్పంచ్ వచ్చే వాళ్ళకు 6 నెలలు పట్టింది, సంవత్సరన్నర అయింది. సంవత్సరం వాళ్ళకి నాకు 50 లక్షల రూపాయలు కలిసాయి. కొత్త ఉప సర్పంచ్ పెట్టుకున్నాం, కొత్త ఉప సర్పంచ్ పెట్టుకోవాలి, 50 లక్షలు చూసుకున్నాడు, గుండె కొడుకుంటుడు, ఓయమ్మ 50 లక్షలు అది 50 లక్షల రూపాయలు నన్ను ఇక నన్ను బతలాడాలి అని జిడ్డు తిరగాలనేది అనుకోడు. అనుకునే వారం చేసేసుకొని బతలాడకం స్టార్ట్ అయింది. మానసికంగా విపరీతంగా ఇబ్బంది అయింది, మానసికంగా ఇబ్బంది అయి చాలా సర్పంచ్ గెలిచిన నాటి నుంచి ఈ రోజు దాకా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ ఒక్క సర్పంచ్ కూడా టీఆర్ఎస్ సర్పంచ్ బాధ ఇంకా చెప్పుకోరాదు. మేమన్న ధైర్యంగా చెప్పుకుంటాం, మేమన్న ధైర్యం ఇంతో అంతో చెప్పుకోలేని పరిస్థితులన్నా మేము ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచ్ అయితే ఎంత ఘోరంగా ఉందంటే మొగని కాదని మెండినంట పోయినట్టే ఉంది అలా బతుకు, చెప్పుకోరాకుంటుంది. మరి ఇక కాంగ్రెస్లో గెలిచి మిగతా పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పోయిన బాధ అయితే ఆయన మొగడిచి పెట్టిండు, మెండడిచి పెట్టి అంత ఘోరమైన బతుకుంది. ఇంత ఘోర వ్యవహారంలో బతుకుంటూ ఇన్ని కష్టాలు పడుకుంటూ చాలా పడుతున్నాం. నేనంటున్నా ఇంతకుముందుకు సర్పంచ్కి సెక్రటరీ ఉండేదండి చెక్ పవర్గా, ఇలా సర్పంచ్ని చూసి సర్పంచ్కి ఉప సర్పంచ్ ఒకే పార్టీ వాళ్ళు 80% ఉండరండి. కాంగ్రెస్ కమ్యూనిస్టు, కాంగ్రెస్ టీఆర్ఎస్ అగ్రెస్ట్ ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండాలి. సర్పంచ్ ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు, బాధపడుకుంటూనే ఉన్నాడు. ఇలా సర్పంచ్ సంతోషంగా లేడు. సర్పంచ్ అంటే మా బతుకు చిన్నది అనుకుంటాం. ఇలా జడ్పీడీసీ బాగా చెప్పుకోరాదు, ఎంపీపీ బాగా చెప్పుకోరాదు, జిల్లా పరిషత్ చైర్మన్ బాగా చెప్పుకోరాదు. ఇదంతా బాధ పక్కకొని ఎమ్మెల్యే చూసుకున్నాం, వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఒక పెన్షన్ లేదు, ఒక పెన్షన్ కావాలంటే ఎమ్మెల్యే తాను పోతే పెన్షన్ అయ్యే పరిస్థితి లేదు. ఒక ధరణికి సంబంధించిన విషయం ఎంఆర్ఓ తాను ఒకటి కావాలంటే ఎమ్మెల్యే తోటి అయ్యే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇంత ఘోరం, ఇంత అవమానాన్ని, ఇంత అసలు తెలుగు భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే అసలు ఎంత ఘోరం అంటే వాళ్ళు ఎట్లా జీర్ణించుకోనా టీఆర్ఎస్ లో ఉంటుర్రో, ఎందుకుంటుండ్రో, అసలు వాళ్ళ ఇంట్లో అసలు చేసుకున్న భార్య ముంగలు కూడా గర్వంగా ఉన్నారో లేరో అని నేను అనుకుంటున్నా. అంత దౌర్భాగ్యంగా బతుకుతున్నారు వాళ్ళు. ఎంత ఘోరం ఉందంటే ఇవాళ ఎంత ఘోరం అనుభవిస్తున్నా ఒక సర్పంచ్గా నేనంటే ఈ రోజు కూడా 30 లక్షల రూపాయలు నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉపాధి కానీ ఆ రోజు సర్పంచ్ మేము గెలిచిన సంవత్సరంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాలు చేస్తున్నారు, చెట్లకు నీళ్లు వేయాలి ఒక చెట్టు ఎండిపోదు అంటారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అంటుడు ఒక్క చెట్టు ఎండిపోయిన అధ్యక్ష
सर्पंच अपड़े सस्पेंडर एंत घोरमी सर्पंच सस्पेंडनी सर्पंच पालमे सर्पंच जीवे आ सर्पंच मुख्यमंत्री दाड़ वैसी अन्यायंगे ना चला बाधनि ने अधर्म पौर अधर्म वाल जगे अन्यायम कटे धर्म तेलवा मौन एवरुटारो वाल वाल अत्यंत प्रमादम जो ये रोजे मुख्यमंत्री अंत अहंकार गर्व तो असेंगण सर्पंच मनोभावल काल कौक्कीन अभी चूसक उन्नोलो ये भाषलो आ भाषल तप लेदान सर्पंच इतना मंदिर आत्महत्य कारण केसीआर का केसीआर पार्टी का केसीआर को सहकारी उसीर मुड़ता ना केसीआर एन पापाल मूट कटे नवरेंटे माड़ना केसीआर चूसी कांग्रेस पार्टी चूस्ते केसीआर गानी बीजेपी गानी भयपड़ो वाल अवसर कांग्रेस पार्टी को कांग्रेस पार्टी कांग्रेस सतायुट्रो वाल वाल कांग्रेस पार्टी की प्रमादमें मन चेस्ना कांग्रेस पार्टी ना पुटक तात ना कांग्रेस पार्टी इला अन्यायम होते इला कांग्रेस पार्टी का सर्पंच इला कांग्रेस पार्टी के वैर मंडला पदना मंदिर सर्पंच गेलि आ सर्पंच इला पार्टी मारे एंत बाधा मारे मे मारे एंत बाधो चूंता रेवंत लाइट नायक चूसी मे पार्टी मारकटे सर्पंच धैर्य अन्न चूसको मेमे कांग्रेस पार्टी का मैं सर्पंच गेलि मेमेम सुखपल्ले सर्पंच की उप सरपंच सतक उठाने शील परीक्ष मर मुख्यमंत्री की उप मुख्यमंत्री सतकू मे कटाली मे प्रजल ओटल तो गेलते आये प्रजल ओट मे गेवेदा मम्मी एंत अन्यायंगे इला मैं पेंशन इपेयन इला इपेयन इला सर्पंच मेम चेयलेम इन विधाल विफल मुख्यमंत्री मम्मी सर्पंच प्रति पदवी गौरव लेर मेमईते चला मानविक विधा मे बष्ट बाध तो उन्म मालांटर की धैर्य चपाल मे कोषम मेम करोना टाइम रू संवसते एवरकते करोना वो करोना वो एंत बाधपड़ो आ करोना वच्चिन वल्ल मे अंत बाधपड़ा దయచేసి మా సమయం కూడా దగ్గర పడ్డది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్న సర్పంచులకు ఇంకొక సంవత్సరం గడువు పెంచాలని నేను దయచేసి నేను మీ అందరికి కోరుకుంటున్నాను।